నాకు మాట గుర్తొస్తుంది, ఎక్కడో చదివాను, టంగుటూరు ప్రకాశం పంతుల్ గారు సీఎం గా ఉండగా మీటింగ్ లో ఏదో అనౌన్స్ చేసట, అనౌన్స్ చేసి దిగిపోయిన తర్వాత ఎవరో కలెక్టర్ గారో లేకపోతే ఐఏఎస్ ఆఫీసులో ఎవరో వచ్చి, సార్ మీరు చెప్పేశారు ఇచ్చేయమంటున్నారు, వెంటనే ఇచ్చేయండి అన్నారు, ఆర్డర్ సేవ్ సార్ అన్నట్టు. అంటే ప్రకాశం పంతులు అప్పుడు సీఎం, నా మాటే ఆర్డర్ అన్నట్ట, నా మాటే జీవో ఆర్డర్, కరెక్ట్ గా నా మాటే జీవో. ఇంకా జీవో అంటామంటే ఎలా రావాలో ప్రొసీజర్లన్నీ మీరు చూసుకోండి, నేను చెప్పాను అదే జీవో అని. సుమారుగా అలాగే గవర్నమెంట్ అంటే అలాగే ఉండేది. ఒక మంత్రి కానీ ఒక ముఖ్యమంత్రి కానీ ఒక ప్రధానమంత్రి కానీ ఒక మాట చెప్పారు అంటే అది జీవోలు గీవోలు అన్ని తర్వాత తయారు చేసుకోవాల్సిన బాధ్యత అడ్మినిస్ట్రేషన్ది. పొలిటికల్ గా ఒక డెసిషన్ తీసుకుంటే డెసిషన్ ఇంప్లిమెంట్ జరిగి తీరాలి. అలా 71లో వచ్చింది, 81 నాటికి వర్క్ స్టార్ట్ అయింది. మెయిన్ సహకారం మనకి యుఎస్ఎస్ఆర్ వాళ్ళ సహకారం. ఇవి కూడా ఈ సేలం భద్రావతి కూడా ఫారిన్ అయి ఉంటాయి, కానీ ఇవన్నీ ఓన్డ్ బై సెయిల్ అనుకుంటాను నేను, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళ ఓన్. ఇది మాత్రం ఇస్పాత్ నిగమ్ అని వేరే ఒక వేరే ఫామ్ చేసి పెట్టారు, సెపరేట్ స్పెషల్ పర్పస్ వెహికల్ పెట్టి దానిలో తీసుకొచ్చి రష్యన్ కొలాబరేషన్ తోటి స్టార్ట్ చేశారు. స్టీల్ ప్లాంట్ రాకముందు వైజాగ్ నాకు తెలుసు, స్టీల్ ప్లాంట్ వచ్చాక వైజాగ్ నాకు తెలుసు. లేట్ 70స్లో వరల్డ్లో ఒక పెద్ద టాక్ ఏమొచ్చిందంటే వైజాగ్ ఈజ్ ద సిటీ ఆఫ్ డెస్టినీ. అంటే మీ భవిష్యత్తు ఎత్తుకోవాలంటే ఏదో ఇప్పుడు అందరూ అమెరికా పోతుంటారు, లేకపోతే బొంబాయి పోతే ఏదో ఉద్యోగం దొరుకుతుందని, లేకపోతే మనకు హైదరాబాద్లో ఉద్యోగాలు దొరుకుతాయని. ఇది ప్రపంచంలోనే సిటీ ఆఫ్ డెస్టినీ అని పేరు పెట్టారు దీనికి. ఎవరికైనా సరే గమ్యస్థానం అదే విశాఖపట్నమే అని, అంత అవకాశాలు ఉన్నటువంటి ప్రాంతం ఇదని. కారణాంతరాల వల్ల రాజకీయంగా అది కొంచెం వెనకబడింది, అన్ని ఇండస్ట్రీలు మనం హైదరాబాద్కే డైవర్ట్ చేసుకున్నాం, హైదరాబాద్లోనే ఎక్కువ పెట్టుకుని హైదరాబాద్ డెవలప్ అయింది, వైజాగ్ డౌన్ అయింది. సరే ఇప్పుడు వైజాగ్ కూడా డెవలప్ చేసేటువంటి అవకాశం వచ్చి వైజాగ్ కూడా ఆన్ పార్ విత్ ఎనీ అదర్ సిటీ, మెట్రోపాలిటన్ సిటీ ఇన్ ఇండియా అవుతుంది అనుకునేటువంటి సమయంలో ఇది చాలా ఒక పెను తుఫానులాగా. స్టీల్ ప్లాంట్ అమ్మేస్తారట అన్నది ప్రజల్లో, నిన్న ఎవరో ఒక ఆయన బీజేపీ ఆయన చెప్పాడు ఏంటంటే అమ్మేయడం అంటే అది ఎక్కడికి పోదు, అది అక్కడే ఉంటుందని. తెలుసు అది అక్కడే ఉంటుంది, కానీ మన చేతుల్లో ఉండదని. మన చేతిలో ఉంటే నీకేమైనా స్టీల్ ప్లాంట్లో ఏమైనా చిన్న మేకైనా ఉచితంగా దొరుకుతుందా? మన చేతుల్లో ఉండటం అనేది ఒక ఫీలింగ్, దీని ఓనర్స్ మనము అని. ఆ ఫీలింగ్ ఎందుకు, చచ్చిపోయారు 32 మంది చచ్చిపోయారు అప్పుడు. నాకు నేను ఇంకా 4th ఫారంలో ఉన్నాను, నాకు అంత గుర్తులేదు. నాకు గుర్తు ఏంటంటే మున్సిపల్ హై స్కూల్లో చదువుకుంటూ ఉండేవాళ్ళం, ఒకరోజు స్కూల్ మూసేశారు, కాలేజీ స్టూడెంట్స్ వచ్చి స్కూల్ కట్టించారు. కట్టింగ్ చేస్తే అందరూ ఓ అనుకుంటూ బయటకు వచ్చాం, బయట ఒక లారీ ఉంది, ఆ లారీ ఎక్కేశాం. ఆ లారీ వాడు కాకినాడ వెళ్తున్నాడు, అప్పటికి ఇంకా ఈ రాజానగరం రూట్ లేదనుకుంటాను. కాకినాడ తీసుకెళ్తూ కేశవరంకి అనపర్తికి మధ్యలో లారీ ఆపి, మేమంతా స్కూల్ పిల్లలం, లారీ ఆపి డ్రైవర్ క్లీనర్ దిగి దిగండి దిగండి అని చెప్పి రాడ్లు ఇచ్చుకొస్తే మొత్తం దింపేశారు, దింపేసి లారీ పోయింది. అక్కడి నుంచి ఎటేపు రాజమండ్రి ఉందో కూడా తెలియదు మాకు, ఎలా వెళ్లాలో తెలియదు. ఆ కేశవరం స్టేషన్లో కూర్చుని ఏదో మొత్తానికి చేరాం. లీలగా గుర్తున్నది ఏంటంటే అది స్టీల్ ప్లాంట్ యాజిటేషన్. విశాఖ ఉక్కు ఆంధ్రుల ఉక్కు అని అరుచుకుంటూ పోయాం, మళ్ళీ వెనక్కి వచ్చి నానా బాధలు పడి వెనక్కి వచ్చి ఇంట్లో తనువు తిని, ఇంకా చిన్నపిల్లలు అంతా కంగారు పడిపోయారు ఎక్కడ పోయారా అని. పెద్ద ఉద్యమం జరిగింది, ఆ ఉద్యమంతాలో కాల్పులు జరిగాయి, చాలామంది చచ్చిపోయారు. అప్పుడు కానీ ప్రభుత్వం దిగిరాలేదు, ప్రభుత్వం దిగొచ్చి స్టీల్ ప్లాంట్ అనౌన్స్మెంట్ చేసే వరకు ఉద్యమం నడిచింది. అనౌన్స్మెంట్ చేశారు, దానికి కమిట్ అయ్యారు, ఇచ్చారు. తర్వాత వన్ ఆఫ్ ద బెస్ట్ స్టీల్ ప్లాంట్స్, ఎందుకంటే నవరత్నాల్లో చేర్చారు దీన్ని. నవరత్నాలు అన్న దాన్ని చేర్చాలంటే దానికి ప్రాఫిట్ ఎలా వస్తుంది అంత లెక్క చూసుకుని నవరత్నాల్లో చేరుస్తారు. నవరత్నాల్లో చేర్చడం వల్ల ఏంటంటే స్టీల్ ప్లాంట్ వాళ్ళకి 1000 కోట్ల రూపాయలు అర్జెంట్గా అప్పు కావాలనుకోండి, వాళ్ళు గవర్నమెంట్ని అడగక్కర్లేదు, మినిస్ట్రీని అడగక్కర్లా, ఎవరిని అడగక్కర్లా, వాళ్ళ బోర్డు చూ కూర్చుని మాట్లాడుకుని 1000 కోట్లు అప్పు తెచ్చి ఖర్చు పెట్టుకోవచ్చు. ఆ స్టేజ్ ఇచ్చేస్తారనమాట, ఎందుకంటే దాని మీద అంత నమ్మకం ఉందని, ఆ పర్టికులర్ బిజినెస్ అంత నమ్మకం ఉందని నవరత్నాల్లో కూడా చేర్చారు. నవరత్నాల్లో చేర్చింది కూడా మేము ఎంపీలుగా ఉన్నప్పుడే చేర్చినట్టు గుర్తు నాకు. ఇది కాకుండా 2006 మేలో మన్మోహన్ సింగ్ గారు వైజాగ్ వచ్చారు స్టీల్ ప్లాంట్ విజిట్కి. స్టీల్ ప్లాంట్ విజిట్కి వచ్చినప్పుడు నేను ట్రాన్స్లేట్ పబ్లిక్ మీటింగ్ పెట్టారు, ఆ మీటింగ్లో ట్రాన్స్లేటర్ ఉంది కాబట్టి నేను కూడా వెళ్ళాను. ఆ మీటింగ్లో ఆయన స్టీల్ ప్లాంట్ విజిట్ చేసి వచ్చిన తర్వాత స్టీల్ ప్లాంట్ని 70 లక్షల టన్నులకి పెంచడానికి
అప్పటి వరకు 60 లక్షల టన్నుల లోపు ఉండేది ప్రొడక్షన్ పర్ ఇయర్ 70 లక్షల టన్నులకు పెంచడానికి 14000 కోట్ల రూపాయలు ఇమిడియట్ గా శాంక్షన్ చేసి రిలీజ్ చేయడం జరిగింది ఆ మొట్టమొదట 6000 కోట్లని రిలీజ్ చేశాడు ఆయన కానీ తర్వాత దానంతా లెక్కలేస్తే 6000 సరిపోదు 14000 కావాలని చెప్పడం 14000 కోట్లు రిలీజ్ చేయడం కూడా జరిగినట్టుగా నాకు బాగా గుర్తు మన్మోహన్ సింగ్ గారి టైం లోనే ఆయన ఫస్ట్ ఇలాంటి లాస్ వస్తున్నాయో ఏవైతే ఉన్నాయో వాటిని ప్రాఫిట్ లో పెట్టాలంటే ప్రైవేట్ గా అప్పచెప్పేయాలనేటువంటి ఆలోచనని ఈ దేశంలో పివి నరసింహరావు గారి టైంలో స్టార్ట్ చేసిందే మన్మోహన్ సింగ్ గారు మన్మోహన్ సింగ్ గారే 14000 కోట్ల రూపాయలు ఇచ్చి దీన్ని ఇంకా ఇంప్రూవ్ చేయాలని ఆలోచన చేశాడంటే యాజ్ అన్ ఎకనామిస్ట్ అది కరెక్ట్ ఆలోచన అని నేను అనుకుంటాను ఎకనామిస్ట్లు ఇచ్చినటువంటి ఆయన చాలా ప్రపంచంలోనే టాప్ 10 ఎకనామిస్ట్లో ఒక ఆయన ఆయన వచ్చి 14000 కోట్లు శాంక్షన్ చేశాడంటే ఇది చాలా ఆలోచించి తీసుకున్నటువంటి నిర్ణయం ఇవాళ ఆ నిర్ణయం నుంచి ప్రభుత్వం వెనక్కి వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తే దాన్ని అడ్డుకోవాల్సినటువంటి బాధ్యత అన్ని రాజకీయ పక్షాల మీద ఉంది అసలు యాక్చువల్ గా నేను ఏమనుకున్నానంటే ఎల్లుండ అంటే 10వ తారీఖు బుధవారం నాడు అఖిల పక్ష సమావేశాన్ని పెడదాం పెట్టి ఎందుకంటే నేను ఏ పార్టీలో లేను కాబట్టి పిలిస్తే అందరూ వస్తారు అఖిల పక్ష సమావేశం పెడదామని చెప్పి సోము వీర్రాజు గారికి ఫోన్ చేశాను చేసి మీరు రావాలండి అని కోరాను ఆయన ఒప్పుకున్నాడు నాదెండ్ల మనోహర్ గారికి ఫోన్ చేశాను ఆయన ఒప్పుకున్నాడు సిపిఎం మధు గారికి సిపిఐ రామకృష్ణ గారికి ఫోన్ చేశాను వాళ్ళిద్దరూ వెంటనే నువ్వు ఎప్పుడు పెడితే అప్పుడు వస్తావని వాళ్ళు కూడా ఒప్పుకున్నారు ఇక ఫోన్ చేయవలసిందల్లా జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళతో నేను ఎప్పుడు ఫోన్లో టచ్లోకి వెళ్ళలేదు అందుకని వాళ్ళ పిఎల్కి ఫోన్ చేసి అయ్యా నేను ఇలా మీటింగ్ పెడదామనుకుంటున్నాను మీకు ఇన్విటేషన్ పంపుతాను అది వాళ్ళ ముందు పెట్టి నాతో వాళ్ళు మాట్లాడతానంటే ఒకసారి మాట్లాడించండి అని చెప్పాను చెప్పి నిన్న పొద్దున్న పేపర్ చూడగానే ఇంకా అఖిల పక్షం అనవసరం అనిపించింది ఎందుకంటే నిన్న పొద్దున్న పేపర్లో చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డే ఈ ప్రపోజల్ ఇచ్చి అమ్మేసుకుంటున్నాడు ఆయనే కొన్ని తుక్కు ఇనుము రేటు కొనేసే పరిస్థితి ఇలా చేస్తున్నాడని చెప్పి చంద్రబాబు నాయుడు గారి స్థాయిలో అపోజిషన్ లీడరు ఇన్నేళ్లు సీఎం చేసిన పెద్ద డెఫినెట్గా ఈ ప్రైవేటైజేషన్ గ్లోబలైజేషన్లో నేనే ఎక్స్పర్ట్ నేను చెప్పి చెప్తూ ఉంటారు ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు యువతల నుంచి గవర్నమెంట్ తరఫు నుంచి ఇండస్ట్రీస్ మినిస్టర్ అనుకుంటాను ఓ మినిస్టర్ గారు ఓ స్టేట్మెంట్ ఇచ్చాడు ఒకవేళ అది అమ్మేస్తుంటే గౌతమ్ రెడ్డి గారు ఒకవేళ అలాంటి ప్రయత్నం జరుగుతుంటే మేము కూడా బిడ్డేస్తాం స్టేట్ గవర్నమెంటే కొనుక్కుంటాం అని